హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడి పడుతున్నానండి. ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇది. ఇదిగోండి, నాటుకాయలు తీసుకోవాలి. ఈ సైజులో తీసుకోండి. నాకంటే అక్కడ చిన్నవి దొరకలేదండి, పెద్దవి ఉన్నాయి కాబట్టి పెద్దవి తీసుకున్నాను. మీరైతే ఇంత చక్కగా చిన్న చిన్నవి తీసుకోండి. చక్కగా గట్టిగా ఉండాలి, తాజాగా ఉండాలండి. ఇప్పుడు ఒక కిలో తీసుకున్నానండి. ఇప్పుడు శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడుగుదామండి. కడిగి తడి ఏమీ లేకుండా శుభ్రంగా తుడిచి తీసుకొస్తాను. ఇదిగోండి, ఉసిరికాయలు రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తుడిచి ఫ్యాన్ కింద ఆరబెట్టి తీసుకొచ్చానండి. ఒక గంట అయినా ఆరబెట్టాను. తడి మాత్రం అస్సలు లేకుండా చూసుకోండి. తడి అయితే అస్సలు ఉండకూడదండి. ఇప్పుడు 100 గ్రాములు చింతపండు తీసుకున్నానండి నేను. ఆ చింతపండులో బాగా మసిలే నీళ్లు పోసానండి. అది ఇప్పుడు చల్లబడిపోయింది. ఇది పేస్ట్ చేసి తీసుకొస్తానండి. ఇప్పుడు ఆవాలు ఒక 4 స్పూన్లు తీసుకున్నానండి. మెంతులు వచ్చేసి 2 స్పూన్లు తీసుకున్నాను. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇది వెల్లుల్లి అంటే తాలింపులు వేసుకోవడానికి ఉంటుందిలేండి. సాల్ట్ మాత్రం నేను ఒక 75 గ్రామ్స్ తీసుకున్నానండి. మా తర్వాత చాలకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. నేను కల్లుప్పు తీసుకున్నానండి. అది కొంచెం వేయించి బాగా మిక్సీ పట్టేసండి. జల్లిడి పట్టానండి. మళ్ళీ ఎందుకంటే ఎక్కడన్నా పలుకులు పలుకులు ఉంది అని అంటే భలే కష్టం అవుతుంది. కారం వచ్చేసి 150 గ్రామ్స్ తీసుకున్నానండి. నేను 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ తీసుకున్నాను. కలర్ కూడా చాలా బాగుంటుందండి. మంట అంత ఉండదండి 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్లో. ఇప్పుడు తాలింపుకి వచ్చేసి కొంచెం కరివేపాకు, 5 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇది కూడా వెల్లుల్లి ఒక 4 పాయలు తీసుకున్నానండి. 4 ఫుల్ వెల్లుల్లి తీసుకున్నాను. అవి ఒలిసి పెట్టుకుంటే ఇలాగైంది. ఇది కూడా పేస్ట్ చేసి తీసుకొస్తానండి. మూంగఫల్లి ఆయిల్ తీసుకున్నానండి. 1/2 లీటర్ తీసుకున్నాను. అంటే లీటర్ ప్యాకెట్లు అండి. దీనిలో నుండి 1/2 లీటర్ పోస్తాను. ఇప్పుడు ఉసిరికాయలు వేయించుకుందామండి. దీనిలో ఆయిల్ పోసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో 1/2 లీటరు ఆయిల్ పోస్తామండి. మూంగఫల్లి ఆయిల్ మాత్రమే టేస్ట్ బాగుంటుందండి. రిఫైండ్ ఆయిల్ మాత్రం అస్సలు బాగోదండి. ఆవాలు, మెంతులు మంచిగా పౌడర్ చేసి తీసుకొచ్చానండి. ఈ స్మెల్లే చాలా బాగుందండి. పచ్చడికి ఇదే టేస్ట్ అండి. జీలకర్ర అయితే నేను వేయటం లేదండి. మీకు ఇష్టమైతే వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యిందండి. మరి ఎక్కువగా బాయిల్ అయ్యే అవసరం లేదండి. ఆయిల్ సగం సగం వేసుకొని ఫ్రై చేసుకుంటానండి. మొత్తం పడతాయిలేండి. బాండీ పెద్దగా ఉంది కదా, మొత్తం వేసేస్తున్నాను. మీరైతే ఇలాగ కొంచెం చిన్న కాయలు తీసుకోండి. నాకంటే నాకు పెద్ద కాయలు తీసుకున్నాను కానీ మీరైతే ఇలాగ చిన్న కాయలు తీసుకుంటే కిలోకి ఎక్కువ కాయలు కూడా వస్తాయండి. నాకైతే 31 కాయే వచ్చింది. ఇలా చిన్నవి తీసుకున్నాము అని అంటే దగ్గర 40-45 రావచ్చండి. కొంచెం నురుగు వస్తుందిలేండి. ఇది ఆయిల్ ఏంటంటే, ఇది మూంగఫల్లి ఆయిల్ కదండి, నురుగు ఇలాగే వస్తుంది. ఇదిగోండి, కలర్ చేంజ్ అవుతుంది. ఇంకొక 5 మినిట్స్ అయితే ఫ్రై చేయాలండి. మనము దీనితో ఈ పోర్క్తో మనం ఇలా గుచ్చితే ఈజీగా వెళ్ళిపోవాలండి దానిలోకి. ఇంకా కొంచెం ఉండాలండి. ఇదిగోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేశాను. దీనిలోనే చింతపండు కూడా వేసి పేస్ట్ చేసేసుకుందామండి. ఎందుకంటే ఇది కొంచెం పొలుగ్గా ఉందండి. లేదంటే కొంచెం కారం వేసుకున్నైనా పేస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం పొలుగ్గా ఉంది కదా, 1-2 స్పూన్లు కారం కలిపేస్తున్నానండి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. ఇలా అంటే చూడండి, చక్కగా ఈజీగా వెళ్ళిపోతుంది కదండి. చక్కగా వెళ్ళిపోయింది. ఈ సైడ్న ఏదో గాట్లు పెడతారండి కొంతమంది. ఏం అవసరం లేదండి అలాగూ. చూడండి, కాయలు కూడా కొంచెం చిట్లుతున్నాయి కదండి. చక్కగా ఉప్పు కారం మంచిగా పడుతుంది ఇప్పుడు వీటికి కూడా. మీడియంలోనే పెట్టి ఫ్రై చేశానండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకుందాము. కాయలు కూడా చల్లబడాలండి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనం కొంచెం తాలింపు పెట్టేసుకుందాము. కొంచెం ఆవాలు వేసుకుందామండి. వెచ్చటిపాటు అన్న తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం.
ఇదిగోండి చింతపండు కూడా పేస్ట్ చేశానండి. దీనిలో అసలు గింజలు కానీ ఏదన్నా ఈనలు కానీ అసలు ఉండకూడదండి. శుభ్రం చేసి బాగా మరిగే వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇది. అప్పుడు మళ్ళీ పేస్ట్ చేసేసుకోవాలి. చిటికెడు మాత్రమే ఇంగు వేస్తున్నానండి, కొంచెమేనండి. చిటికెడు పసుపు ఎండుమిరపకాయలు వేసేస్తున్నానండి. మూంగఫల్లి ఆయిల్ కదండి, ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి. ఇదిగోండి కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది కూడానండి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకోవాలండి. ఇప్పుడు చూడండి దీనిలోనే చింతపండు పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ దీనిలో ఉన్న నీరు మొత్తం పోవాలండి, మనకు తెలిసిపోతుంది. బాగా ఫ్రై అవ్వాలండి ఇది. ఇదిగోండి చింతపండు మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఒక 7-8 నిమిషాలైనా ఇలా ఫ్రై చేసుకోవాలండి, మంచి స్మెల్ వస్తుంది ఆ ఇంగువకి. బంద్ చేసేస్తున్నానండి. కొంచెం వెల్లుల్లి దీనిలో వేసేసుకుందాము, ఇవి కూడా కొంచెం వేడవుతాయి కదండి. ఇందాక వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదండి, కొంచెం మిక్సీ నలకపోతే మిక్సీ తిరగకపోతే కొంచెం ఇది వేసుకున్నాను కదా కారం, ఇది కూడా కొంచెం దీనిలో వేస్తున్నానండి. స్టవ్ బంద్ చేసిన తర్వాత వేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ కూడా చల్లబడిపోవాలండి. ఇప్పుడు ఉసిరికాయలు కూడా గోరువెచ్చలుగా ఉన్నాయండి, మరి అంత వేడిగా లేదు అంత చల్లగా లేదు. ఇప్పుడు దీనిలో కొంచెం కారం ఉప్పు ఈ మెంతిపిండి ఆవపిండి ఉంది కదండి, ఇవి కలిపేసుకుందాము. సాల్ట్ వేస్తున్నానండి, నేను ఒక 75 grams అని చెప్పాను కదా. కారం కూడా వేసేస్తున్నాను 150 grams. ఆవపిండి మెంతిపిండి కూడా వేసేస్తున్నానండి. ఇది మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఉప్పు కారం ఇవన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఇది చల్లబడిపోయిన తర్వాత దీనిలో కలిపేసుకుందామండి. ఇది చల్లబడిన తర్వాత ఆయిల్ అయితే ఇప్పుడు కూడా వేడిగా ఉంది. ఇదిగోండి చల్లబడిపోయిందండి, ఇప్పుడు కలిపేసుకుందాము. మీకు ఇంత పెద్ద పెద్ద కాయలు పిల్లలు తినేటప్పుడు వేసి చేస్తారు అనుకుంటే ఇలా ముక్కలుగా చేసుకుని అయినా చేసుకోవచ్చండి. చూడండి ఇలా చక్కగా ఇలాగ ముక్కలు అయిపోతున్నాయి కదండి, ఇలాగైనా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఉసిరికాయగానే ఉంచుతున్నాను. ఇప్పుడు దీనిలో కలిపేసుకుందామండి ఇది. స్పూన్తో కలుపుదామండి, ముక్కలు చిట్లిపోతాయేమో కదా. చూడండి మంచిగా మిక్స్ అయిపోయిందండి. ఇది ఒక 3 రోజుల వరకు ఇలా ఉంచండి, తర్వాత ఒక జార్లో పెట్టేసుకుందాము. ఆయిల్ ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నట్టు అనిపిస్తుందండి, 3 రోజుల తర్వాత చక్కగా పైకి వచ్చేస్తుందండి. ఇదిగోండి 3 రోజుల తర్వాత చూడండి చక్కగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి. చాలండి ఇంకెంత ఆయిల్ చాలు, తర్వాత మళ్ళీ ఇంకా వారానికి ఇంకా పైకి వస్తుందండి ఆయిల్. చూడండి ఎంత ఎక్కువ వచ్చేసిందను. ఇప్పుడు ఒక బాటిల్ గాజు బాటిల్లో పెట్టేసుకుందాము. ఇదిగోండి కిలో బాటిల్ నిండిపోయిందండి. ఇప్పుడు నా దగ్గర అలాంటి జార్ లేదు కాబట్టి ప్లాస్టిక్ బాటిల్లో పెట్టుకుంటున్నానండి. చూడండి మళ్ళీ ఇంకింత మిగిలింది కిలో ఉసిరికాయలకి. చూడండి చక్క 1.5 kg పచ్చడి అయిందండి. ఈ వెల్లుల్లి కూడానండి, ఇది ఊరిన తర్వాత తింటే అసలు ఎంత బాగుంటుందోనండి. ఉసిరికాయ నిలువ పచ్చడి ఎలా చేసుకోవాలో చూశారు కదండి. నేనైతే 200 వీడియోస్ పైగా చేశానండి, కొన్ని అన్నీ ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి మీరు. కాకపోతే పండు మిరపకాయ గోంగూర పచ్చడి కూడానండి 1.1K వ్యూస్ వచ్చినాయండి. మీరు కొన్ని ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇదండి ఒక 4-5 నెలల తర్వాత కలర్ అయితే కొద్దిగా మారుతుందండి. కలర్ మారకుండా ఉండాలి అని అంటే ఒక 10-15 రోజుల తర్వాత అండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, కలర్ అలాగే ఉంటుందండి. మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకోవచ్చు కదండి. ఇప్పుడు మీకు ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మాకు గోంగూర పండు మిరపకాయ పచ్చడికి అయితే ఒక 5-6
సబ్స్క్రైబర్స్ వచ్చారండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ వీడియో కూడా నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందామండి.